నేను చెప్పేది మర్యాదగా విను. నీ పెండ్లం తనకి సేఫ్ గా రావాలంటే మాకు 10 లక్షలు కావాలి. లేదనుకో, తెలుసుగా. ఎంత డబ్బు ఒక్కసారి అంటే కష్టమైతుంది. కొద్దిగా టైం ఇవ్వండి, చేస్తా ప్లీజ్. నీకు టైం ఇచ్చుకుంటూ కూర్చుంటే నీ పెండ్లం టైం అయిపోతుంది. జల్దీ రెడీ చేసుకో. ఓకే, తన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. గది నువ్వు చేసే దాన్ని బట్టి ఉంటది. ఓకేనా? నా ఫాల్తు దిమాగ్లో ఓవర్ లెక్కలు చేసి బంగారం లాంటి దాన్ని కష్టాల పడేసిన శ్వాస లాంటి శైలిని దూరం చేసుకుందా. తప్పు చేసిన శైలు, ఐమ్ సారీ, ఐమ్ రియలీ సారీ. రే, నిజంగా కిడ్నాపర్లు కూడా ఇట్లా మాట్లాడారా? ఏమన్నా మాట్లాడుతున్నావారా? సినిమాలు ఊకే చూస్తామారా? జరంత దిమాగ్ పెడితే అన్ని గవేస్తాయి. దేవుణ్ణి బాగా ఇబ్బంది పెడుతున్నట్టున్నావు. నేను చిన్నగున్నప్పటికెళ్ళి వింటున్నా ఆయనకు తెలుసు నాకేం కావాలో అని, అందుకే నేను పంపించిండు. మనస్ఫూర్తిగా నిన్ను నాకు ఇచ్చినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోనికి వచ్చిన. ఓ అవునా? అవును, స్వర్గంలో మన ఇద్దరిని కలిపే తయారు చేసిండు. పుట్టించుడు వేర్వేరుగా పుట్టించి టైం వచ్చినప్పుడు కలిపిండు అంతే. నువ్వే నాకు దొరికిన చాలా పెద్ద గిఫ్ట్. ఎందుకో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకున్న దినం నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు అది నాకొక గిఫ్టే. ఇంకా నా జీవితానికి ఇంతకన్నా ఏం కావాలి? నువ్వు నా పక్కనుంటే ఎప్పుడూ నా దిల్ ఖుష్ అయితేనే ఉంటుంది. దాని ముందు ఏ గిఫ్ట్లు పనికిరావు. హలో మేడం, కూల్. గిఫ్ట్లు నీకు అవసరం లేదేమో, నాకు కావాలి. పుజ్జి పుజ్జి ప్రాణాలు, బుల్లి బుల్లి ప్రాణాలు. ఒక పాపను బాబునో ఇచ్చావనుకో, అదే నాకు పెద్ద గిఫ్ట్.